కామారెడ్డి జిల్లా బిర్కూర్ మండలం దామరంచ గ్రామం నుంచి బైక్ ర్యాలీ ప్రారంభించి బన్స్వాడ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కాసుల బాలరాజు, అనంతరం బిర్కూర్లో పార్టీ జెండా ఎగురవేసిన కాసుల బాలురాజు ఆయన మాట్లాడారు. కోటగిరి, రుదుర్, వన్ని మండలాల మీదుగా బంస్వాడ వరకు బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అంతేకాకుండా ఈసారి ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని ఆయన చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ పేదలకు ఇల్లు లేని వారికి డబుల్ బెడ్రూమ్ మరియు 3 ఎకరాల భూమిని ఇస్తామని చెప్పి మోసం చేసిన ఆ పార్టీని ప్రజలు బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు దొంతూరం కాశీరాం, అబ్దుల్ హమీద్, బోయిని శంకర్, నారం శ్రీను మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ఓ ఏమి లాభం కాకుండా 1 లక్ష రూపాయలు అదే విధంగా మిగిలిపోయినాయి కాబట్టి రాబోయే ఎలక్షన్ లో మా మేనిఫెస్టో ఏముందంటే ఒక్కసారి 2 లక్షల రుణమాఫీ రైతులకు ఇచ్చి ఒక్కటేసారి ఇచ్చి మరి ఆదుకునే కార్యక్రమం, అదే విధంగా డబుల్